నిజానికి మన వారికి పచ్చళ్ళంటే ఎంత ప్రేమో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు ఎందుకంటే మనల్ని ఏ కూరగాయని ఇచ్చినా సరే వెంటనే పచ్చడిని చేసి ఇచ్చేస్తారు అది కూడా సాదా సీదా పచ్చడి కాకుండా ఎంతో కమ్మగా రుచికరంగా ఉండే పచ్చళ్ళనే చేస్తారు అలా తయారు చేసిన పచ్చడి ఈ సోరకాయ పచ్చడి ఏమాట కామాట ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కాసింత నెయ్యిని వేసుకుని తింటుంటే ఇక అంతే సంగతులు అన్నట్టు నేను ఈరోజు సోరకాయలతో ఈ పచ్చడిని చేస్తున్నాను కానీ మీకు కావాలంటే సోరకాయకి బదులు మీకు నచ్చినట్టు వేరే ఏ వెజిటేబుల్ తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్లిపోదాం పదండి ఈ రుచికరమైన పచ్చడి కోసం స్టవ్ పై ఒక ప్యాన్ను పెట్టుకుని అందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ మినపప్పును వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు సన్నని సిగపై వేపుకోవాలి ఈ పచ్చడిలోకి మినపప్పు మరియు ధనియాలను వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ తో ఈ పచ్చడి ఎంతో టేస్టీ గా కుదురుతుంది ఇలా ధనియాలు మరియు మినపప్పు ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి ఇవి లోపలి దాకా వేగేంత వరకు లో ఫ్లేమ్ లో నిదానంగా వేపుకోవాలి అప్పుడే ఈ పచ్చడికి కమ్మనైన టేస్ట్ అనేది వస్తుంది నువ్వులు పర్ఫెక్ట్ గా వేగి చిటపట ఉన్నప్పుడు వీటిని దించేసి కంప్లీట్ గా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ పై మరొక కడాయిని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పది పన్నెండు సగానికి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలను వేసి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పచ్చడిలోకి మనం కారం పొడిని వేసుకోవడం లేదు కనుక పచ్చిమిర్చిని కాస్త ఎక్కువే వేసుకోవాలి అప్పుడే పచ్చడికి అస్సలైన తో పాటే కమ్మనైన టేస్ట్ అనేది వస్తుంది పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు ఇందులోకి గుప్పెడు పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయల్ని వేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవుతుంది అప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పొట్టు తీసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి సోరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ పచ్చడికి లేత సొరకాయల్ని తీసుకుంటేనే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది సో సొరకాయల్ని కొనేటప్పుడు అది లేతగా ఉందో లేదో చూసి తీసుకోవాలి ఇప్పుడు సోరకాయ ముక్కలు అన్నింటికి ఆయిల్ బాగా పట్టేలా కలుపుకొని ఆ తర్వాత మెత్తగా అయ్యేంత వరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిసేపటి తర్వాత సోరకాయ ముక్కలు కొద్దిగా మగ్గుతాయి అప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పును వేసి ఇలా ఒకసారి కలుపుకుంటూ ఈ సోరకాయ ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి సొరకాయ ముక్కలు సాఫ్ట్ గా అయిన తర్వాత మూత తీసి ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే కొత్తిమీర కాడలతో సహా వేసుకొని కలిసేలా మిక్స్ చేసి కొత్తిమీరలోని సారం అంతా కూడా సొరకాయ ముక్కలకు పట్టేలా ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకొని ఆ తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పచ్చడిలోకి ముఖ్యంగా నువ్వులు మరియు కొత్తిమీర కాడల్ని వేసుకోవడం వల్ల దీనికి మంచి టేస్ట్ రావడమే కాకుండా ఎంతో హెల్దీగా న్యూట్రిషన్ రిచ్ గా తయారవుతుంది ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లోకి మనం ముందే వేపినటువంటి మసాలా దినుసుల్ని వేసి సాఫ్ట్ పౌడర్ లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత మసాలా అనేది ఈ విధంగా వస్తుంది అప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలను వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ పచ్చడిని చిన్న మిక్సర్ జార్ లో గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి ఇలా బ్యాచెస్ లో గ్రైండ్ చేసి ఆ తర్వాత మిక్స్ చేసుకుంటున్నాను మీరు ఇలా కాకుండా డైరెక్ట్ గా ఒక పెద్ద మిక్సర్ జార్ లో గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అంతా ఈ విధంగా కలుస్తుంది ఇలా మనం గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని మీ టేస్ట్ కి సరిపడ సాల్ట్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పచ్చడి అనేది ఈ విధంగా పచ్చ పచ్చగా ఉంటేనే సొరకాయ ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు కోసం స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకుని అందులోకి సరిపడా ఆయిల్ ని పోసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర సగానికి చించుకున్నటువంటి మూడు నాలుగు ఎండుమిర్చి కొద్దిగా సాల్ట్ అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసి చిటపడమనేంత వరకు ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి తాలింపు పర్ఫెక్ట్ గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపును పచ్చడిలోకి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన సూరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి గాని చపాతీలోకి గాని తింటే టేస్ట్ అనేది అద్ద్రిపోతుంది మరి మీరెప్పుడు ట్రై చేస్తున్నారండి ఈ కమ్మనైన పచ్చడిని మీరు కూడా అతి త్వరలో ప్రిపేర్ చేసి దీని యొక్క కమ్మనైన రుచిని చూసేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్